మనం ఇప్పుడు వాస్తు సమస్యలు పరిష్కరించిన పిదప రిజల్ట్స్ వారికి ఏ రకంగా వచ్చాయో అలాగే ఈ ఇంజనీరింగ్ టెక్నికల్ సమస్యలు పరిష్కరించిన పిదప వారికి ఏ రకంగా బెనిఫిట్స్ లభించాయో వీటి గురించి మనం కాస్త చర్చించుకుందాము. దీనివల్ల ప్రజల్లో అవేర్నెస్ అనేది వస్తుంది, ఒక మంచి అవగాహన వస్తుందన్నమాట. గతంలో నేను ఈ శ్రీకాకుళం విజయనగరం ఉంది కదండి, ఆ విజయనగరం డిస్ట్రిక్ట్లో డిఈగా చేస్తున్నప్పుడు ఒక చోట ఓ చెక్ డ్యామ్కి వర్టికల్ క్రాక్స్ వచ్చింది. అది కొద్దిగా ఫ్లడ్స్ ఏరియా అనమాట. ఫ్లడ్స్ ఏరియాలో సిఎంసిడి వర్క్స్ చెక్ డ్యామ్స్ అవసరము. ఆ ఫ్లడ్స్ అనేది డైవర్షన్ చేయాలి, ఫండ్స్ బాగానే ఉంటాయి, వర్క్స్ బాగానే వస్తాయి. అయితే క్రాక్స్ వచ్చింది, దానికి ఎవరో ఒక రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. దాని మీద రిప్రజెంటేషన్ వచ్చింది, ఇక ఎంక్వైరీ నాకు వేసారనమాట. ఎంక్వైరీ ఆఫీసర్గా చూసి రిపోర్ట్ పంపించాలి. ఇక వాళ్ళు అప్పుడు కట్టిన అధికారులు ఏఈలు డిఈలు ఐఈలు వాళ్ళు వేరే, ఇక వాళ్ళు భయపడుతుండే అనమాట. ఆ స్ట్రక్చరు వర్టికల్ క్రాక్ వచ్చింది ఏందనేది. అయితే నేను వాక్త్రూ సర్వే చేసి కొత్తగా వెళ్ళాను కదా, అక్కడ సర్వే చేసి ఆ మెజర్మెంట్లు వగేరా చూసుకొని మొత్తం పరిశీలించి స్టాఫ్ని తీసుకెళ్ళి కొంతమంది రైతులను పిలిపించి అంతా చూసి కొన్ని ఫిజికల్ టెస్టులు అక్కడే చేసుకొని రిపోర్ట్ రాసి పంపించాను. అయితే అక్కడ ఫాల్ట్ ఏం తేలిందంటే, ఇన్ని రోజులు వాళ్ళకి ఈ ఐడియా రావట్లేదు అక్కడ స్టాఫ్ కానీ వాళ్ళకి కానీ, అసలు ఎవరి ఫాల్ట్ ఏంది, ఏం జరిగింది, ఎట్లా ఏం చేయాలనేది. నేనేం చేశానంటే దిస్ ఈజ్ ది ఫాల్ట్ ఆఫ్ సిఈసిడిఓ ఆఫీస్. ఆ డిజైన్లోనే ఆ సిఈసిడిఓ ఆఫీసే తప్పనమాట. ఎందుకని, అసలు ఎస్సీ సాయిలో, తర్వాత ఈ బీసీ సాయిలో, ఈ బ్లాక్ కాటన్ సాయిలు అంటారు దాన్ని, ఇట్ హ్యాజ్ ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ ప్రాపర్టీ. ఇట్లా కుదించుకోకపోతుంది, ఇట్లా సాగే గుణం ఉంటుందన్నమాట, అంటే ఎక్స్పాండ్ అయ్యే గుణం ఉంటుంది అనమాట. సో అక్కడ ట్రీట్మెంట్ అనేది ఎసెన్షియల్. ఇప్పుడు ఇంజనీర్లు మీరు ఏదో ఇట్లా ప్లాన్ గీయించుకొని ఇల్లు కట్టుకోవచ్చు, డ్యామ్ కట్టుకోవచ్చునంత ఒట్టిది వ్యర్థం. అది మంచి ఇంజనీర్ కావాలంటే ఓ సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది, మంచి డాక్టర్ కావాలన్నా సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది, ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా కూడా సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది. అయితే దానికి డిజైన్ అంటే అక్కడ సోలింగ్ చేసేది ఉందన్నమాట ఆ చెక్ డ్యామ్కి, లేదా ఒక కోర్స్ హ్యాండ్లేయర్ వేయాలన్నమాట. దానికి ఒక డిజైన్ ఉంటుంది, ట్రీట్మెంట్ స్ట్రక్చర్ స్ట్రక్చరు, ఇంటికి ఇంటికి, గుడికి గుడికి వాస్తు వేరు, యాంగిల్స్ వేరు, ఆ ప్లేస్ వేరు, డిఫరెంట్ అనమాట. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేది, ఐఐటీలు ఉండే, ఇంకేదైనా ఉండే, బుక్స్ వగేరా అంతా జస్ట్ థిరిటికల్ నాలెడ్జ్, ఐడియా కోసమే. అవి ఈ కట్ అండ్ పేస్ట్ కంప్యూటర్ చేస్తుంటారు, అది కూడా తప్పే అనమాట. వెనకట మాన్యువల్గా మంచిగా చేశారు కదండి, ఒక డ్రాయింగ్ గీసేవాళ్ళు, కొన్ని కొలతలు లేకుండా పెట్టేవాళ్ళు, మళ్ళీ దాన్ని జిరాక్స్ తీసేసి మెజర్మెంట్లు వేసేవాళ్ళు, ఇట్లా ప్లాన్లు ఇచ్చేవాళ్ళు, సింపుల్గా అయిపోయేది. డిజైన్ ప్రతి మోడల్కి ఒకటి చేసుకోవాలన్నమాట. ఒక 10 బీమ్స్ ఉన్నాయి, దాంట్లో దగ్గర ఎన్ని ఒక డిజైన్, ఇంకా కాలమ్స్ ఒక 10 12 పెట్టుకోవాలి, దాని దగ్గరలో ఎన్ని ఒకటి, అలా ప్రతి స్ట్రక్చర్కి డిజైన్ చేసుకోవాలన్నమాట. ఏదో బొమ్మ గీసో మేస్త్రి గీస్తే చేస్తాడనుకుంటే ఆ ఇల్లు పోద్ది, గుడి పోద్ది, ఆ ప్రాజెక్ట్ పోద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్లో అంటే ఒక రూల్స్ ఉంటుంది, డిజైన్ వస్తుంది, క్వాలిటీ వాళ్ళు ఉంటారు, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ స్టాఫ్ ఉంటుంది, ఏజెన్సీ కాంట్రాక్టర్ ఆ స్టాఫ్ అంతా ఉంటుంది. సో ఇక వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. సరే, తర్వాత సంగతి ఏదైనా జరిగినది. ఇంకోటి ఏంటంటే అది కొట్టించేసి ఆ కాంక్రీట్ వేసి అది రిపేర్ చేయించడం జరిగింది. ఓకే, సాల్వ్ అనమాట. అది సింపుల్గా దాన్ని సొల్యూషన్ ఇచ్చేసాను, రిపోర్ట్ ఇచ్చేసాను అనమాట. సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది ఇప్పుడు ఆ కులము ఈ మతము ఆ వర్గము ఈ వర్గం అని కాదులే, కానీ ఈ బొట్టు భక్తి చేస్తున్నారు, బాగానే ఫ్రాడ్లు తప్పులు బాగానే చేస్తున్నారు అక్కడ. ఈ స్టాఫ్ కావచ్చు, ఇంకా వగేరా, ఇంకా ఇతరులు కావచ్చు అనమాట. ఎప్పుడైనా కాంట్రాక్టులను వాళ్ళని కూడా ఏడిపించకూడదు. ఈ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు జీతం భత్యాలు అంతా ఫ్రీ ఉంది, పని ఏ ఉంటుంది అండి అన్న అంటే నీళ్ళు వరకు వాళ్ళకి. ఊరికే తిరుగుడు సింపులే కదండి, పెద్ద ఏ ఇంజనీర్లంతా ఒరిజినల్ ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు అంతా ఏమి ఉండదు కదా థింకింగ్. నాన్ టెక్నికల్ అధికారులు కూడా అంతే, ఫిజికల్ రొటీన్ వరకు ఉంటుంది కానీ బ్రెయిన్ పరంగా నర్వ్ పరంగా డ్యామేజ్ అయ్యే అంత థింక్ చేసేంత ఏమి ఉండదన్నమాట. వాస్తవానికి ఈ పర్సెంటేజ్ అని ఏడిపించకూడదు ఆఫీసులలో, దాని పరంగా వాడు క్వాలిటీ పాడు చేయాలని చూస్తుంది అనమాట. అంతే కదా, అది కామన్ నేచురల్ అది.
తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకి జీతాలు ఉండే, కాంట్రాక్టరీ లీగల్ ప్రాఫిట్ ఉండే. ఇప్పుడు 13-14% ఇస్తున్నారు మీకు ఎస్టిమేట్లు, డేటాలోనే ఉంది. ఇక మేము అది కొంత మెషినరీ స్టాఫ్ ఉంటే బాగు, ఏదో పది ఏదో అని వడ్డీ మందం కలిసి వస్తుంది. కాబట్టి ఏడిపించకూడదు కాంట్రాక్టర్ని, ఎవరిని ఏడిపించకూడదు. అసలు ఇతరుల సొమ్ము ముట్టుకోకూడదు, చాలా పాపం. మీ పిల్లలు మీరంత అనుభవిస్తారు. చూడండి, మేము లక్షల కేసుల మీద రీసెర్చ్ చేశాము. ఓ తాత్కాలిక కొన్ని రోజులే తప్ప వాళ్ళు ఎప్పుడు బాగుపడరు, సుఖంగా ఉండరు, దేవుడి దగ్గరికి చేరరు. ఎన్నో జన్మలు తీసుకోవాలి, కుక్కలో నక్కలో సెక్యూరిటీగా పుట్టాలి, రుణం తీర్చాలి, తప్పదనమాట. ఒకరి బాకీ తీసుకున్నప్పుడు తీర్చాల్సిందే కదా, లేకుంటే ఆ ఫలితం తప్పగా అనుభవించాల్సిందే, కంపల్సరీ, న్యాచురల్. అయితే ఇంకొకటి, ఆ కాంట్రాక్టులు ఎత్తుకుపోయేది ఏమి ఉండదండి. ఒక చోట ఖమ్మంలో నేను చూశాను, ఒక కాంట్రాక్టర్ అందరు స్టాఫ్కి, ఇంజనీర్ల వాళ్ళ కంపెనీ స్టాఫ్కి, ఇక్కడ కొద్దిమంది ఉన్న రైతుల వాళ్ళకి కూడా జ్యూస్ తాపించాడు. అయితే ఆయన మాత్రం త్రాగలేదు. ఇక నాది రీసెర్చ్ మైండ్. మా సంస్థ ఏంది, శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్, మెడికల్, వాస్తు, యోగా, ఇంజనీరింగ్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్, సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ అనమాట. రీసెర్చ్ మాది ఎప్పుడు ఉంటుంది, సర్వే రీసెర్చ్ ఉంటుంది. పిలిచి అడిగాను, పక్కకు పిలిచి, ఏమండి అందరు జ్యూస్ తాగాను, మీరు ఒక్కరే తాగలేదు, కారణం ఏమిటి అని అడిగాను. ఏమో సార్ లోపల షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ ఉందన్నాడు. చూశారండి, వాళ్ళు ఎత్తుకుపోయేది ఏముండదండి, ఒక దాంట్లో పోతుంది, ఒక దాంట్లో వస్తుంది. ఎవరినైనా ఒక పావులో వచ్చిన వాళ్ళు ఒక కంపెనీ కడతారు, ఇంకో 10 మంది బతుకుతారు. అంతే తప్ప మీరు ఎస్టిమేట్ ప్రకారము, అగ్రిమెంట్ ప్రకారం పని చేయించుకోండి, కానీ ఎవరిని ఏడిపించకూడదు, బిల్లులు పెండింగ్ పెట్టకూడదు. అది పద్ధతి కాదనమాట. అది ఇది ఇంకొకటి. ఇంకొక అంశము, ఇంకొక చోట ఒక రెవెన్యూ ఆఫీసరు, ఆయన వాస్తు బాకులు ఇబ్బంది పడుతుండే. అయితే సార్ మా ఇంటి వాస్తు సరి చేయాలి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మీరు ఎన్నో కేసులు చేసిరట, బాగైనాయని 3 నెలలు 6 నెలలు రిజల్ట్ వస్తుందట కోరడం జరిగింది. ఇంటికి వచ్చాడు ఆయన. ఒకరోజు ఫ్రీ టైం చూసుకున్న సండే రోజు సిబ్బందిని తీసుకెళ్ళాము. మన ట్రస్ట్లో ఏముంటుందంటే ఆ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు, ఆ మెషిన్ ఛార్జెస్. ఒక స్పిరిచువల్ పూజ ఉంటుంది, చిన్న అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు, వాస్తు పూజ రోజు. స్పిరిచువల్ చేసి ఇక మొత్తం సైంటిఫిక్, మొత్తం ఎక్విప్మెంట్, మెషిన్స్ ఉంటాయి మన దగ్గర, అన్ని వాటి ప్రకారం చేసేస్తాం. వాస్తు అంటే ఇప్పుడు నైరుతిన బెడ్రూమ్, ఆగ్నేయలో ఉంటారు, అట్లా పెడితే సెట్ కావండి, వేస్ట్ అవన్నీ. ఇట్లా మీరు మామూలుగా చూసే అన్ని వ్యర్థం, మళ్ళీ అవి కూల్చాల్సి వస్తుంది, రిజల్ట్స్ ఉండదు, వేస్ట్ అనమాట. మంచి యోగుల చేతనో, లేకుంటే ఈ వాస్తు ఎక్స్పర్ట్ చేతనో, సివిల్ ఇంజనీర్స్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్ చేత, సీనియర్స్ అనుభవం ఉన్నోళ్ళతో చేయించుకుంటే మీకు ఫలితాలు ఉంటాయి. ఓ 10 ఖర్చు అయినా కానీ మళ్ళీ మళ్ళీ కూల్చేది ఉండదు, డబల్ డబల్ చేసేది ఉండదు, మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు. వాస్తు అంటే ఏం లేదండి, ప్యూర్ హెల్త్ సైన్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అనవచ్చు అనమాట. జస్ట్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం గతంలో కూడా చర్చించుకున్నాము, ఇప్పుడు సన్ రేస్ ఇంట్లో పడాలి, ఇంటి ఆవరణలో పడాలి, ఎముకల సంబంధించిన వ్యాధులు రావు, బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనం తినేది అబ్జర్వ్ కావాలన్నా డి విటమిన్ కావాల్సిందే, ఫ్రీ సర్కులేషన్, వేయిర్, గుడ్ వెంటిలేషన్, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇంకా చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయండి, పెద్ద బోల్డ్ సబ్జెక్ట్ ఇది కూడా, పెద్ద సబ్జెక్టే. సో సైంటిఫిక్గా మొత్తం సరి చేశామండి. షార్ట్లీ ఆయనకి 3 మంత్స్లో రిజల్ట్ వచ్చింది. ఇంకొందరికి 6 నెలలు అలా వచ్చినాయండి, కొందరి నెల 15 రోజులు రిజల్ట్ వచ్చిన వాళ్ళు. లక్షల కేసులు 95 నుండి ఈనాటికి నేను చేసింది. డిపార్ట్మెంట్ అన్నీ మా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, మన సంస్థది నా ప్రొసీజర్ ధన్నాధన్ ఫటాఫట్ ప్రొసీజర్. ఇట్లా పోతూ పోతూ డ్యూట్లో తిరుగుతుంది, ఇదొక పని అయిపోతుంది, అదొక పని, అక్కడే 4 అయిపోవాల్సిందే, 4 సలహాలు అయిపోవాల్సిందే, 4 పనులు అయిపోవాల్సిందే. టైం వేస్టేజ్ ఉండదు మనకు, అంత ధనాధన్ ఫటాఫట్ ప్రొసీజరు. రూల్స్ రెగ్యులేషన్స్ చూస్తాం, దైవ నియమాలు చూస్తాం, కొన్ని పబ్లిక్ బెనిఫిట్ ఉంటే కూడా ఆ రకంగా కూడా చూస్తాం. రూల్స్ కాసే పక్కన పెట్టు, పబ్లిక్ బెనిఫిట్ ఉన్నప్పుడు చేయాల్సిందే. ఇప్పుడు అధికారులు ఉద్యోగులు అంతా ఏం చేయాలండి, పబ్లిక్ ఏం కావాలో, మంచి ఏం చేస్తే మంచిదో అదే కదా చేయాల్సింది, అది తప్పదు, అది చేయాల్సిందే. అది కొన్ని దానికి రాసుకోవాలి, చేసుకోవాలి, కొన్ని సవరణలు, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి దానికి చేసుకోవాలి, సింపుల్, అది కామన్ అది. సో ఆయనకు 3 నెలల రిజల్ట్ వచ్చింది. సార్ నేను కారు కొనుక్కున్నాను, అసలు డబ్బు రాదనుకున్న, 1.5 లక్షల డబ్బు కూడా కట్టిపోయారండి, చాలా అద్భుతాలు జరిగినాయి అని ఆయన అన్నాడనమాట. అంటే దీనివల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనిషికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అనమాట. ఇటు స్పిరిచువల్గా సెట్ చేస్తాం, సైంటిఫిక్గా సరి చేస్తాం మేము. సో ఇలా కొన్ని లక్షలకి సలహాలు, సూచనలు, సవరణలు అనమాట నా సర్వీసులు చేసింది. ఇంకో ఎస్సీ గారిది కూడా ఆయన సిఈ గారు రిటైర్ అయినాడు, చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్. ఆయన కూడా మంచి ఫలితం జరిగింది, అద్భుతంగా ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇంకో 3 ఎస్సీలు కూడా ఫోన్ చేసి, మీ బుక్ చదివి మేము సొంతంగా ఇల్లు కట్టుకున్నామండి, ఇంత నాలెడ్జ్ లేకుండా అని చెప్పడం కూడా జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాము, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ వద్దాము. నమస్తే, థ్యాంక్ యూ.